हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाले नोको टेस्टी रेसिपी तो मैं मुंदु कोचे सान फ्रेंड्स, अदे दोसकाय मुक्कल पच्चड़ी। इदी अम्मम्मल कालम नाटी दोसकाय मुक्कल पच्चड़ी फ्रेंड्स। మా అమ్మమ్మ చెప్పింది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సో మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో నేను మీకు చూపించడానికి చేశాను ఈ రెసిపీని। అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ। ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు చేసి। ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఈ విధంగా గాట్లు పెట్టుకుందాము। పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని ఇలా వంకాయలు వేసుకున్నాను నేను। 4 నుంచి 5 వంకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దవి। మీరు చిన్నవైతే ఒక 7-8 వేసుకోండి। వంకాయలు వేసుకొని ఈ నూనెలో బాగా వేపించుకోవాలి ఫ్రెండ్స్ వంకాయల్ని, వంకాయలు మెత్తపడేంత వరకు। ఏంటి దోసకాయ ముక్కల పచ్చడిని వంకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఇది అమ్మమ్మల కాలం నాటి పచ్చడి కదా, సో డిఫరెంట్ గానే ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఈ విధంగా మగ్గిపోయాయి కదా, తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాము। ఇప్పుడు అదే పాన్ లో ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము। అందులోనే 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్। మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి। చూడండి టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఆరనివ్వాలి బాగా, కొంచెం కూడా వేడి ఉండకూడదండి, మొత్తం చల్లార పెట్టుకుందాం। చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపిచి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం। ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్। ఇప్పుడు అదే మిక్సీ జార్ లో వెల్లుల్లిపాయ రెబ్బలు ఫ్రెండ్స్ ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాము। అందులోనే కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర। అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము। ఉప్పు కూడా వేసుకొని దీని స్మూత్ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్, సో చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము। ఈ విధంగా పెట్టుకున్నా ఇప్పుడు దోసకాయ ముక్కలు ఫ్రెండ్స్, నేను ముందుగానే దోసకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। పచ్చి ముక్కలే ఫ్రెండ్స్, నేను ఏమీ వేపిలేదు ఈ దోసకాయ ముక్కల్ని, మామూలుగా పచ్చి ముక్కల్నే తీసుకొని ఒక బౌల్ లో వేసుకున్నాను। ఇప్పుడు ఆ దోసకాయ ముక్కల్లో మనం ముందుగా చేసుకున్న పచ్చడి వేసుకుందాము। వేసుకొని అందులోనే కొంచెం చింతపండు ఫ్రెండ్స్, నా దగ్గర చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను ఇది వేసాను, మీ దగ్గర లేకపోతే టమాటాలు వేపించేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసుకోండి। ఇలా వేసుకొని దోసకాయ ముక్కలు పచ్చడి అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాము। టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాము, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్। అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసుకుందాము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపును బాగా వేపుకుందాము। చూడండి తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము। వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపుని పచ్చళ్ళలో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది। ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, దోసల్లోకి గారెల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ దోసకాయ ముక్కల పచ్చడి। అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ।